రండి రండి రండి, కార్ వచ్చేస్తుంది. కార్లో ట్రిపుల్ రైడింగా, పైకి హెల్మెట్ లేకుండా? ఇది కార్ సార్, కార్ అయినా బస్ అయినా రూల్స్ రూల్స్. హెల్మెట్ కంపల్సరీ. 250 500 అంటే 250 అంటే 500 లెక్కలు అడకు సార్, అడుగుంది ఇచ్చాయి. ఇదిగోండి సార్, 500 అంటే 250 ఇచ్చామంటారా? మీరు అడిగింది 250 కదండి. సంపాదించడం తెలియదు, పట్టుకోండి. అసలు మ్యాటర్ అసలు మ్యాటర్ రండి. ఈ ఫోటోలో అమ్మాయి రేట్ ఎంత సార్? నన్ను బ్రోకన్ అనుకుంటున్నావు? మీరు అలా అడిగారు మరి. మంచి రేసామంటే సంచి పగులుద్ది, బీ కేర్ఫుల్. చెప్పు, ఈ అమ్మాయి అక్కడ చూసావా? కూల్ కూల్, 500 ఇస్తే చెప్తా. బాబు నా దగ్గర అంత డబ్బు లేదు, నీదే పచ్చుపోని. నీకు అడ్రస్ కావాలా? అయితే డబ్బులు ఇవ్వు. ఈ ఫోటోలో అమ్మాయి కొంచెం పక్కకు తక్కువమా, లోపల అడ్రస్ ఉంది, చూసి చెప్తా. రే, ఎంక్వైరీ అంటే ఇలా ఉండాలి. పోనీరా, రే ప్రమోషన్ కొట్టాలంటే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి దొరకరు కానీ వేరే వాళ్ళు అవుతాం కదా. ఈనాడు పేపర్ కాదురా, బండి పేపర్లు. లేదు. లైసెన్స్? లేదు. ఆర్సి? లేదు. నంబర్ ప్లేట్? లేదు. ఓ మై గాడ్, అంతా ఇంటర్నేషనల్ లెవెల్. ఎక్కడ పడితే వెళ్ళిపోవచ్చు. ఇంటర్నేషనల్? ఇంటర్నేషనల్ అంటే టెర్రరిస్ట్ గ్యాంగ్ అయి ఉంటది. ఈ బండిని స్టేషన్ తీసుకొచ్చేయి సార్. ఈ కంప స్టేషన్ వరకు అవసరమా? సిఏ అని చెప్తున్నాను, ఫాలో మీ. కమాన్ కమాన్, తీయండి, వెహికల్ తేండి, వెహికల్ తేండి. స్టేషన్ తీసుకెళ్ళి కుమ్మేస్తాను మీ అందరిని. ఏంటనుకుంటున్నారా? కానిస్టేబుల్ చాలా చిక్కి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఎందుకు? ఈ గుంపుకి నాకు ఏ సంబంధం లేదు సార్, నన్ను వదిలేయండి సార్. మరి నువ్వు వాళ్ళది ఎందుకు తిరుగుతున్నావు? నేను ఎక్కలేదు సార్, వచ్చే దారిలో లిఫ్ట్ ఇచ్చారు సార్. ఓ ఎగేసిన ఎక్కడానికి ఇదే వాల్వో బస్సా? వెళ్ళకుజా. నేను చెప్తున్నాను కదా, యూ గో అండ్ సిట్ దేర్. నేనే సార్. ఎస్ గో. పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ కూర్చోమంటున్నారు ఏంటంటే? రే, అత్తర వాసనలతో అదిరిపోయి భాగ్యనగరాన్ని గత్తర గత్తర చేశారు కదరా, ఎదవ వాసన. అవును, ఈ గుంపు నీకేమవుతుందిరా? దిస్ ఇస్ మై హోల్ ఫ్యామిలీ, దిస్ ఇస్ మై ఫస్ట్ వైఫ్. ఓహో, స్టడీ స్టడీ స్టడీ. దిస్ ఇస్ మై సెకండ్ వైఫ్. అండ్ దిస్ ఇస్ మై థర్డ్ వైఫ్. అండ్ దిస్ ఇస్ మై ఫోర్త్ వైఫ్. అండ్ దిస్ ఇస్ ఇదేంట్రా, పిక్కల కూరికే కుక్కలా చూస్తుంది. సీక్రెట్ల ప్రింగ్ ఓకేమో. కొంపదీసి కూరికెత్తా ఏంటి? లవ్ ప్రాబ్లం, సెర్చింగ్ ఫర్ లవర్. కూచో కూచి కుక్కరు కుయ్యో కుయ్యో కుక్కరుకు కుయ్యో మొర్రా కుక్కరుకు కుయ్యో. ఈ అమ్మాయి ఏమంటుందిరా? సేల్స్ పిల్ల అంటుంది. బీర్ సిటీకి బిసంతో బీర్ సిసి మా జీవ తక్కువ సిమాట్. బీర్ సిటీకి బిసంతో బీర్ సిజి మా జీవ తక్కువ సిమాట్. ఏంట్రా సిమ్ సిమ్ అంటుంది? ఆ సేమ్ ఫ్యామిలీ చాలా కాలం తర్వాత కలిసి ఏమంటుంది? సేమ్ ఫ్యామిలీయా? యా. అవుట్. ఈ స్టేజ్ నేను సీఎని. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి రా. సిమట్ సిమట్ చిన్నప్పుడు తప్పిపోయిన బావ నువ్వేంటది? సెప్టిక్ ట్యాంక్ లంగా జాకెట్ వేసి ఉంటుంది, ఇది నా మరదలేంటి? ఏమో బాబు, అప్పుడప్పుడు మీ దగ్గర వాళ్ళ దగ్గర వచ్చి స్మెల్ వస్తుంటది. వస్తుందా?
కొంతమందికి మ్యాచ్ అవుతుంది కానీ నీకు భలే మ్యాచ్ అయిందిరా. ఏంట్రా ఇది? అమ్మాయికి బొగుడైపోయావు. ఆడు తాళి కట్టడం ఏంటి? అది మన సాంప్రదాయం చూసారా? విధి ఎంత విచిత్రంగా మీతో వాలీబాల్ ఆడుకుంటా. ఎనీవే హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇలాగే కంటిన్యూ అయిపోండి. పదండి మీ అత్తగారింటి డ్రాప్ చేస్తాను. నన్ను వదిలేంట్రా బాబు. ఎవరయ్యా వీళ్ళంతా? ఏమిటయ్యా అవతారం? దశావతారం సార్. వీళ్ళందరూ ఈవిడ గారి బంధువులు, ఈవిడేమి ఈయన గారి మరణం. జస్ట్ ఇప్పుడే ఈయన పెళ్లి చేసుకుని పిల్లలు మొగలయ్యారు సార్. ఏంటయ్యా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నావు, ఏంటిదంతా? అదే నాకు అర్థం కట్టలేదు సార్, బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టేసింది. పెద్ద మనిషి అయిన కాడ నుంచి నీకోసమే దేవులు ఆడుతున్నాను మావా. చెట్టు పట్టు తిరుగుతూ తేనె పట్టు తింటావు. నేను వెళ్ళను సార్, నేను వెళ్ళను. సూపర్ ఫ్యామిలీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ పిల్లోడు పుట్టిన కనుక రావద్దు. సార్ ఆ లేచిపోయినా మా డీటెయిల్స్ అని తెలిసినయా? అది వాళ్ళబ్బున గడ్డం కూడా తీసుకునేట్లేదయ్యా, చంపేస్తున్నాడు సార్. ఈ నక్కల గుంపుకి నాకు ఏ సంబంధం లేదు సార్, ఈయన ఇరికించాడు నన్ను వదిలేయండి. జేబులో ఫోటో పెట్టిన ఎదుగుతున్న ఈ అమ్మాయి దొరకలేదు సార్. ఈ అమ్మాయి నాకు తెలుసు సార్, ఎక్కడుందో చెప్తాను, నన్ను వదిలిపెట్టేయండి సార్. వన్ సెకండ్. హలో ఆదికేశ్వర్ గారు. సార్ ఎక్కడ వాడు? వాడే వాడే వాడిని తీసుకురండి రా. నా ఒంటి మీద చెయ్యి పడిందో విషయం సీఎం దాకా వెళ్తుంది. సీఎం అంటే భయం లేదురా మీకు? ఎందుకు లేదు? మరి ఎందుకు కొట్టారా నన్ను? ఈ పడితే అన్నో గానీ కాల్ పడితే అనలేదు కదా, అందుకని కాల్ తన్నాం. గ్రామర్ మిస్టేక్. వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేసారా? సగం ఇచ్చినావన్నా? ఏంట్రా మీరు ఇచ్చారు? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. మేరే పిచ్చే కౌనాయి మాలుమాయి తుంకో కాన్ ఏ మాలి మాలుమాయి జ్యోతిలక్ష్మి మాలుమాయి సిల్క్ స్మిత మాలుమాయి. వాళ్ళందరూ సినిమా డాన్సర్స్ కదా? డాన్సర్స్ రా, సీఎంస్ కదా, పొలిటీషియన్స్ కదా. కన్ఫ్యూజ్ అయిపోతున్నారా మీరు? జనరల్ నాలెడ్జ్ లేదురా మీకు? ఈ పొలిటీషియన్స్ కి సినిమా డాన్సర్స్ తేడా తెలీదో నీకు? కుమెంట్ వీటిని. ఇప్పుడు చెప్పు ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు? ఏ అమ్మాయి సార్? నా క్లాస్మేట్ ఐశ్వర్యరాయ, నా రూమ్మేట్ మల్లిక శరావత, నాతో డేటింగ్ వచ్చిన బిపాసా బస్. నువ్వు పోలీస్ స్టేషన్ లో ఫోటోలు చూస్తున్నావు అమ్మాయి రూట్లే. ఇంత పవిత్రంగా అడిగిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటాను సార్? అమ్మాయిని వెంకటరాజపురం పంపించింది నేనే. మీరు ఏం చేస్తారో, ఎలా చేస్తారో? నా కూతురు నాకు కావాలి, నా కూతురు ఆ ఊర్లో ఉండటానికి వీల్లేదు. పండిరా. ఏంటండే పొద్దున గారికి పాలు ఇచ్చావా? లేదండే. పొద్దున లెగ్గానే అన్నయ్య గారు బిందుతో కాఫీ తాగుతారని తెలుసు కదా? తెలుసండి. మరి మబ్బు మొహం వేసుకుని చూస్తున్నామేంటి? ఎలా ఎలా తగిలితే గుండు బొక్కడిపోద్దు నీ అబ్బా. అట్లేదురా మబ్బు నాయాలా, ఇటు ఇటురా నీ అబ్బా. ముసురు నాయాలా, ముసురు నాయాలని రే గొప్పలు బాగానే వేస్తున్నావు కానీ ఎప్పుడు వెళ్తారో కుళ్ళిపోయాక ఎబ్బా కొబ్బరికాయ పెట్టి కొట్టానుకో గుండు బొక్కడిపోతే ఎలా? రేపు పొద్దున కల్లా నువ్వు వలవలేదనుకో నిన్ను ఒలిచేస్తాను పీచు మొహన్ నాయాలా. ఏవే నాగమని రావే, రాత్రి మీ ఆయనతో ఏ సినిమాకి వెళ్ళావేంటి? ఎంత వయ్యారంగా నడుస్తున్నావు చెప్పవే. యాదో మొహం ఆట నువ్వు నువ్వు చెప్పు. పెళ్లి సినిమాకి వెళ్ళావయ్యా? పెళ్లి సినిమాకి వెళ్ళావా? ఏమే నాకు పెళ్లి కాదని నన్ను ఎగతాలు చేస్తున్నావా? నిజంగా పెళ్లి సినిమాకి వెళ్ళావా? అంతకన్నా దరిద్రమైన సినిమా నీకు ఇంకేం దొరకలేదంటే వెళ్ళి వదిన గారు వంటగదిలో సాయం చేయి. ఇంకా ఏంటంటే మోడ ముఖం వేసుకుని చూస్తున్నావు, యదవ ఫేస్ కు మళ్ళీ పూల డెకరేషన్ వాడి. నా కాబోయే ముగ్గురిని నన్ను విడతీసి నన్ను ఒంటరిగా పడుకోబెట్టడమే కాక మంచి నిద్ర పాడు చేస్తావా? పెళ్లి సినిమాకి వెళ్ళిందంట, ఇంకే సినిమా దొరకలేదు దీనికి తొక్కలోది. ఇప్పుడు చూడరా నీ అయ్యా, నే చేస్తాను. నువ్వు అయిపోయావు రాయ్. ఏంట్రా శబ్దం?
ఎవడ్రాది? నాతోనే పెట్టుకుంటావా? ఎంత అందంగా ఉన్నావే శ్వేత, ఇప్పుడు కానీ ఆ జయంత్ గారు చూశాడంటే టోటల్గా ఫ్లాట్. ముఖ్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు ముడి పాలులుపు మూడు పువ్వులు ఆరు కాయలు కాయ, ముత్యమంతా పసుపు ముఖం. ఎందుకు వేసుకున్నావే ఈ బట్టలు? వేరే డ్రెస్ లేదు అందుకే వేసుకున్నా. ఏదో నీ డ్రెస్ వేసుకున్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి ముసలి? నర్మయ్య చెప్పు, ఎవరిచ్చారా నీకు బట్టలు? ప్రెసిడెంట్. అబ్బా, ఈ బట్టలు ఎందుకు కట్టుకున్నావు నువ్వు? అసలు ఎవరు కట్టుకోమన్నా నిన్ను? మీ ఆవిడ. చెప్పావా? నువ్వే కట్టుకోమన్నావా? ఇదిగో అమ్మాయి, నేను ఎప్పుడు కట్టుకోమన్నాను? మీరు కూడా చెప్పలేదా? అయితే నేనే కట్టుకున్నాను. ఏ ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్, నీది నోరా తాటమట్ట, నిమిషానికి 100 అబద్ధాలు ఆడతావా? 100 ఎక్కడా, 3గా. ఏ ప్రజెంట్? నర్మయ్య ముందు ఆ బట్టలు ఇప్పమను, ఇంకొక నిమిషం దాని ఒంటి మీద ఆ బట్టలు చూశాను నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మ తల్లి, నీకు దాన్నం ఎడతా గానీ ఆ గొడ్లు ఇప్పించి వేరే కొట్టుకో. నేను కట్టుకోను, అదేం చేస్తుందో చూస్తాను. ఏదో నువ్వు చూసేది కొద్దిమీర కట్ట తీసుకెళ్ళి మార్చవే. నువ్వు రా తల్లి, నా బట్టలు ఇస్తాను. నీ బట్టలు నాకొద్దు. ఎరబొండం, నీ బట్టలు తీసుకురా, ఇక్కడే వేసుకుంటాను. ఎవరేం చేస్తారో చూస్తాను. అది కాదు, ఫ్రెష్ వేసుకొని ఆడతాను. ఎవరేం పీక్కుంటారో పీక్కుమను. లేకపోతే ఆ ప్రెసిడెంట్ తోలు చెయ్యి. ఎలా ఉంది ఈ డ్రెస్? అద్దరింది కదా, అర్జెంటుగా ఈ డ్రెస్ వాడికి చూపించాలి. వాడంటే ఎవరో తెలుసుగా. ఏంటి ఆ విజిల్స్? ఏంటి నీకేం తెలుసయ్యా, దీన్ని లవ్ విసిల్ అంటారు. ఇప్పుడు ఈ విసులు అక్కడ ఏం గోల చేస్తుందో తెలుసా? ఎక్కడ? అక్కడ.